రణ రంగంలో కీలక మలుపు తీసుకోబోతుంది. చర్చలు ఫలించలేదు. అయితే ఇప్పుడు నాటో ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఇచ్చాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా తన పొరుగు దేశం ఉక్రెయిన్పై తన దాడి కొనసాగిస్తుంది. మరోవైపు 5 గంటల పాటు జరిగిన సమావేశంలో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు కొనసాగాలని నిర్ణయించారు. అంతేకాకుండా మరో అంగీకారం కుదరలేదు. చర్చలు ముగిసిన వెంటనే కీవ్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే కాగా సోమవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంపై తీవ్రంగా చర్చ జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కూడా కొద్దిసేపు మౌనం పాటించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశంలో యుద్దాన్ని ఆపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పేర్కొంది.